నమస్కారం. కే డిజిటల్ వార్తలకి స్వాగతం. కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కామారెడ్డి మండలంలోని లింగాపూర్ గ్రామంలో గల శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి మహాస్వామివారి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం భక్తులు స్వామివారికి ఓడిబియ్యం సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకు మహామంగళ నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహాలకు పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. అలాగే రాత్రి 9 గంటల నుంచి భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలన గోవింద, కష్ట నివారక గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోధార గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద. దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద, గోవింద కళ్యాణ కృత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పరమ పవిత్రమైనటువంటి మన కామారెడ్డి పట్టణానికి అతి సమీపంలో ఉన్న లింగాపురం గ్రామంలో మరి భక్తులందరూ కూడా శ్రద్ధాళువులై ఒక సంవత్సరం క్రితం దివ్యమైన భవ్యమైన శ్రీదేవి భూదేవి సమేత శివ పంచాయతన సమేత శ్రీ రూపంగా ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజుల దివ్యమైన బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో నిన్న అంతా కూడా చక్కగా గణపతి పూజాపూర్వకంగా దూరమంత్ర హవనము, దూరమూర్తులకు ఉత్సవమూర్తులకు శతవశతులతో అష్టోత్తర శత పురుష సూక్త శ్రీ సూక్త అభిషేక మహోత్సవాలు, దివ్యమైన అలంకరణ, దాని తర్వాత ఈరోజు ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభోగంగా పచ్చని పండిట్లు
వేల మంది భక్తుల సమక్షంలో శ్రీదేవి భూదేవి సమేత బ్రహ్మాండమైన కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. రేపు కూడా అన్నదాన కార్యక్రమం ఉన్నది. ఈరోజు కూడా వేలాది మంది ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి తీర్థప్రసాదములు స్వీకరించి ధరించినారు. ఆ శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షములు గ్రామ ప్రజలకే కాదు, గ్రామ భక్తులకే కాదు, సమస్త విశ్వానికంతటికీ కూడా ఉండాలి అని చెప్పి ఆశీర్వచనాలు అందిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. కూరగాయల ధరలకు ఏకంగా రెక్కలు రావడంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటే బెంబెలెత్తిపోతున్నారు. పెరిగిన ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎండలు తీవ్రం అవడంతో కూరగాయలు ఆశించిన మేర సాగు అవ్వకపోవడంతో కూరగాయలు కిలో 60 రూపాయల పైన ధర పలుకుతోంది. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఆకాశాన్ని అంటాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్న చందంగా తయారైంది ప్రస్తుత కూరగాయల పరిస్థితి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ కూరగాయలు కొందామన్నా కిలోకు 60 పైన పలుకుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు కూరగాయలు కొనాలంటేనే భయపడే స్థితిలో ఉన్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరగడం, మరోవైపు పెరిగిన కూరగాయల ధరలు మరింతగా భారంగా మారాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూరగాయల విస్తీర్ణం చాలా వరకు తగ్గింది. దీంతో కూరగాయలను హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకోవడం కూడా వ్యాపారులకు గిట్టుబాటు కాక ధరలు అమాంతంగా పెంచి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు చేసేదేమీ లేక అధిక ధరలకు లభ్యమవుతున్న కూరగాయలను కిలోకు బదులుగా 1/2 కిలో లేదా 1/4 కిలో మాత్రమే కొనుగోలు చేసుకుని పూట గడుపుకుంటున్నామని తెలిపారు. మరోవైపు జిల్లాలో మండుతున్న ఎండలకు తోడు కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. పంటల సాగుకు నీరు లేకపోవడంతో కూరగాయల సాగును వదిలి రైతులు ఇతర పంటలపై దృష్టి సారించారు. దీనికి తోడు ఆశించిన స్థాయిలో కూరగాయలు మార్కెట్కు రాకపోవడంతో కూరగాయలకు డిమాండ్ ఏర్పడింది. మార్కెట్కు 100 రూపాయలు తీసుకుని వెళ్తే ఒక్క రోజుకు కూడా సరిపోయే కూరగాయలు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో మాత్రమే కూరగాయలు సాగు చేస్తున్నారు. ఎండ తీవ్రత, రైతులు ఖరీఫ్ సీజన్లో వరి పంటతో పాటు ఇతర పంటల వైపు మొగ్గు చూపడంతో కూరగాయల సాగు చాలా తగ్గిపోయింది. దీంతో వినియోగదారులకు సరిపడా కూరగాయలు అందుబాటులో లేకపోవడంతో ఉన్న కూరగాయలకు డిమాండ్ పెరిగింది. దీంతో సామాన్య ప్రజలు పెరిగిన కూరగాయలు కొనలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలన్నీ విరమైపోయినాయి. వర్షాలు లేవు, ఈ సంవత్సరము నీళ్లు లేవు, బోర్లన్నీ ఎండిపోయినాయి. ఎండిపోట్లా రైతులకు అది ఇబ్బంది ఉంది, తాగటందుకు కూడా నీళ్ళకు ఇబ్బంది అవుతుంది. కూరగాయలు వంటకలేవు, బాగా విరమైపోయినాయి. ఈ కూరగాయల గురించి మేము పొద్దున 5 గంటలకు వచ్చి ఇక్కడ అక్కడ వ్యక్తులు అవి అమ్ముతున్నాయి. గిరాకులకు విరమంటే వాళ్ళు బాధపడతారు, రైతులు బాధపడుతున్నారు. మేమేం చేయాలి, రైతు బాధ అర్థం చేసుకుంటే గిరాకులతో బాధ ఉంది. తిరమంటే ఇంత తిరమంటుంది వాళ్ళు. ఈ ఐటమ్ కరెక్ట్ వస్తలేదు. ఇది ఎండాకాలం ఎట్లు మండిపోతుంది, చిందలేదు. ఎక్కడికి వచ్చిన ఏది టమాటా, బెండకాయ, బీరకాయ కిలోకి ఎంత నడుస్తుంది? కిలో టమాటా 40. ఇప్పుడు షార్టేజ్ ఉన్నాయి కాబట్టి ధరలు ఉంటాయి.
వానకాలం ధరలు ఉండయి, ఎండాకాలమే ధరలు ఉంటాయి, చలికాలం ధరలు ఉంటాయి. 10 కిలో ఉన్నారు అప్పటికి టమాట, ఇప్పుడు 30-40 రూపాయలు. ఆ కూరలు అన్నీ 20 రూపాయల కిలో, 25 రూపాయల కిలో నడుపుతున్నారు. పబ్లిక్ అంటారయ్యా వాళ్ళకి ఎట్లా తక్కువ కావాలంటే అట్లా అడుగుతారు. మందుతుండడం వల్ల కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని నడుతున్నాయి. గత సంవత్సరం పోల్చితే ఈ సంవత్సరము అన్ని కూరగాయల ధరలు బాగా పెరిగాయి. సుమారుగా టమాటా కానీ, క్యారెట్ కానీ, పచ్చిమిర్చి కానీ దాదాపు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరానికి 50 రూపాయలు అధికంగా ఉన్నాయి. భూగర్భ జలాలు అడగట్టిపోయినాయి, బోర్లన్నీ ఎండిపోతున్నాయి, పంటలు పండించలేకపోతున్నారు. ఉన్నాయి ఎక్కడైతే బోర్లు ఉన్నాయో అక్కడనే పంటలు పండుతున్నాయి, పరిమితంగా పండుతున్నాయి. మార్కెట్లో డిమాండ్ పెరిగిపోవడంతో ఈ కూరగాయల ధరలు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్యునికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ మనము మంచిగా వర్షాలు పడాలంటే చెట్లు మంచిగా పెంచాలి, ఋతుపవనాలు వస్తాయి, ఈ భూగర్భ జలాలు కాపాడుకోవాలి, వర్షపు నీటిని వృధా చేయకుండా ఇంకొక గుంతలు ఏర్పాటు చేయాలా. ఇవన్నిటికీ కూడా 108 అంబులెన్స్లు రోగులకు మంచి సేవలు అందిస్తూ అందరితో శభాషాన్ని పెంచుకుంటున్నాయి. మంగళవారం రాజంపేట మండలం కొండ పోర్తాండకు చెందిన దుర్గమణి అనే గర్భిణీ మహిళ 108 అంబులెన్స్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 108 అంబులెన్స్ సిబ్బంది దుర్గమణికి ప్రథమ చికిత్స నిర్వహించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాజంపేట మండలం కొండాపూర్ తాండకు చెందిన దుర్గమణి అనే గర్భిణి 108 అంబులెన్స్ను ప్రసవించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొండాపూర్ తాండాకు చెందిన దుర్గమణి అనే గర్భిణికి మంగళవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో తాండాకు చేరుకున్న 108 అంబులెన్స్లో దుర్గమణిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అంబులెన్స్ సిబ్బంది దుర్గమణికి చికిత్స నిర్వహించి అనంతరం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. 108 అంబులెన్స్ సిబ్బందిని తాండావాసులు అభినందించారు. కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్ ఖాళీలో గల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించి విగ్రహాన్ని మున్సిపల్ కార్యాలయం తరలించారు. దీంతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలోని అనుమతి తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్ కాలనీలో గల హనుమాన్ విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. స్థానికుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవునపల్లి గ్రామంలోని కాకతీయ నగర్ కాలనీ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే కామారెడ్డి పట్టణంలో దేవునపల్లి విలీనం కాకముందే కాకతీయ నగర్ కాలనీలో గల ఓపెన్ స్థలంలో హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని గ్రామ పంచాయతీ అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేవునపల్లి గ్రామం కామారెడ్డి పట్టణంలో విలీనం కావడంతో ఇక్కడ ఉన్న స్థలాలకు డిమాండ్ కోసం ఓపెన్ స్థలంలో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని తొలగించేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు పథకం వేశారని తెలిపారు. దీంతో మధ్యాహ్న సమయంలో పోలీసు అధికారుల సహకారంతో మున్సిపల్ శాఖ అధికారులు విగ్రహాన్ని తొలగించి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. విగ్రహాన్ని తరలిస్తున్న సమయంలో కాలనీవాసులు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి ఉన్నప్పటికీ ఎలా తొలగిస్తారని మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాలనీవాసుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈరోజు కామారెడ్డిలో కాకతీయ నగర్ కాలనీలో మున్సిపల్ అధికారులు వచ్చి అక్రమంగా ఆంజనేయ విగ్రహాన్ని తొలగించడం జరిగింది. దీనిపైన బీజేపీ నుంచి మేము వచ్చి ఇక్కడ కాలనీవాసులతో పాటు వచ్చి ఈ విగ్రహం ఎక్కడి నుంచి తొలగించారో అక్కడనే మళ్ళీ ప్రతిష్టాపించేలా ఇప్పుడు ఇక్కడ సార్ వాళ్ళు ఏమిచ్చారంటే ఇప్పుడు విగ్రహాన్ని పెట్టున్నారు.
ఇప్పుడు ఆ విగ్రహాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ ఈ విగ్రహం తీయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఒక నోటీస్ ఇచ్చాము సార్ వాళ్ళకి. ఎవరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇట్లాంటి కంప్లైంట్ ఇచ్చి ఇట్లాంటి విగ్రహాలను తీసేయడము ఇది హిందువులను కించపరిచిన విధంగా ఉంటుంది. ఇట్లాంటి చర్యలకు ఎవరైనా మళ్ళీ పాల్పడితే వాళ్ళకి ముందే హెచ్చరిస్తున్నాము, ఖబర్దార్. ఇట్లాంటి హిందువులను కించపరిచే విధంగా ఏ అధికారి కానీ ఎవరు కానీ చేసినా కానీ మళ్ళీ ఒకసారి బాగుండదని చెప్పేసి బీజేపీ తరఫున మేము కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశం సాంకేతిక రంగంలో ముందడుగు వేయడానికి ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని చెప్పారు. రాజీవ్ గాంధీ చేసిన సంస్కరణ వల్లే మహిళలకు, యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత లభించిందన్నారు. రాజీవ్ గాంధీ దేశాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాట్ల రాజేశ్వర్, పండ్లరాజు, అశోక్ రెడ్డి, కైలాస్ లక్ష్మణ్, నరసింహులు, కన్నయ్య, మోహన్, చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఉగ్రవాదుల చేతుల్లో దేశానికోసం ప్రాణాలు అర్పించి ఈ రోజుతో 28 సంవత్సరాల అయిపోయింది. ఆయన దేశానికే కాదు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచి యువతకు ప్రాధాన్యతనిచ్చి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిది. అలాగే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి ధ్యేయంగా ఢిల్లీ నుంచి పల్లె వరకు జవహర్ రోజ్గార్ యోజన పథకాలు పెట్టి గ్రామీణ ప్రాంతాలు మురికి వాడలు మరియు రోడ్లు మంచినీటి సౌకర్యాలు కల్పించిన రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ఈరోజుకు 28 సంవత్సరాలు పూర్తవుతుంది ప్రాణాలు అర్పించి రాబోయే దినాల్లో యువకులందరూ ఆదర్శంగా ఉండి రాజీవ్ గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకులు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి, దేశ స్థాయికి కూడా ఆలోచన చేసి ప్రతి కార్యక్రమాల్లో దేశానికి సేవలు అందించిన, స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ నాయకులు గాంధీ కుటుంబం ఇది, మరి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ గారు కూడా తన సెక్యూరిటీ గార్డ్ చే మరి మరణింపబడ్డది. అలాగే రాజీవ్ గాంధీ గారు అయితే ప్రజల పట్ల పర్యటించడానికి తమిళనాడులో మరి చనిపోవడం జరిగింది ఉగ్రవాదుల చేతిలో. ఇది చాలా చాలా చింతించవలసిన విషయం. ఈ ఉగ్రవాదాన్ని రూపుమాపాలే, అభివృద్ధి బాటలో నడవడానికి మరి రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ఆ పథకాలను కంటిన్యూ చేస్తూ వ్యాపారస్తులు రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించవద్దని కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేయవద్దని చెప్పారు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అందించే విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని సూచించారు. వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన విత్తనాలను రైతులకు విక్రయించవద్దన్నారు. అలా చేస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా విత్తనాల దుకాణాలను సీజ్ చేస్తామన్నారు. డబ్బులకు ఆశపడి నకిలీ విత్తనాలు అమ్మవద్దన్నారు. నకిలీ విత్తనాల గురించి ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ రామకృష్ణ, ఏవో శ్రీనివాసరావు, పట్టణ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. అంటే మీరు డీలర్స్ అందరినీ పిలిపించడం కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ముఖ్యంగా రైతులకు అన్యాయం జరగొద్దు. ఇది ఎందుకంటే ఇది సమ్మరు, రేపు జూన్లో నుంచి విత్తనాలు రైతులకు అందేది ఉంటుంది కాబట్టి దానిలో భాగంగా మీకు తెలుసు తొలకరి వారాలు పడంగానే రైతులు విత్తనాలు వేయటం జరుగుతుంది. ఈ మే నెలలో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు సీడ్స్ ప్రొక్యూర్ చేసుకోవటము,
తర్వాత ఎరువులు వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా ఎన్నో చోట్ల, ఎందుకంటే రైతులకి ఈ కల్తీ విత్తనాల వల్ల మొలకెత్తలేదని ఉంటుంది. రైతులు ఒక ఏ సీటు దగ్గర అయితే విత్తనాలు కొంటాడో వాడు ప్రతి సంవత్సరం కూడా మ్యాక్సిమం మీకు రైతులకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఖచ్చితంగా మీ దగ్గరనే పర్చేజ్ చేస్తూ ఉంటాడు. కామారెడ్డిని వదిలిపెట్టి ఇంకెక్కడికో పోయి తీసుకురాడు విత్తనాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకి మోసం జరిగేటువంటి ఎలాంటి ఆలోచనలు కూడా మీరు డీలర్స్గా మీరు చేయొద్దు. నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ ఏంటంటే, మీరు కూడా ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సర్టిఫై చేయబడ్డటువంటి విత్తనాలు మాత్రమే రైతులు మీ దగ్గర పర్చేజ్ చేసేందుకు వస్తూ ఉంటారు. రైతులకు కూడా తెలియజేయాలి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఈ ఆటోలలో వ్యాన్లలో ఎక్కడెక్కడి నుంచో గుంటూరు, విజయవాడ, విశాఖ ఆ ఏరియా నుంచి, మరీ ముఖ్యంగా గుంటూరు, విజయవాడ ఇట్లాంటి కల్తీ విత్తనాలకి ఫేమస్, అక్కడి నుంచి విత్తనాలు తీసుకొని వచ్చి కావేరి అని ఉంటుంది, కానీ ఏదో ఒక స్పెల్లింగ్ తప్పు చేసేసి కావేరి అని అమ్మిపిస్తుంటారు. ప్రో ఆగ్రో అని ఉంటుంది. ఇట్లా మయూరి చాలా రకాలైనటువంటి సీడ్స్ ఎన్నో ఉంటాయి, మనకు తెలుసు, మీ అందరు తెలుసు. స్పెల్లింగ్ మిస్టేక్, చిన్న పేరు తేనో, సిమిలర్ సింబల్స్ ఉండేటట్లుగా, సిమిలర్ నేమ్ నామిక్లేచర్ ఉండేటట్లుగా తీసుకొచ్చి, ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువైతేనే మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ఎరువులు కూడా, పెస్టిసైడ్స్ కూడా చాలా డూప్లికేట్ వస్తున్నాయి, మీ అందరు తెలుసు. మార్కెట్లో మన దగ్గర అనుమతి లేనివి ఊర్లల్లోకి వచ్చి తక్కువ రేట్లకు ఇస్తారని చెప్పి విత్తనాలు కానీ, ఫర్టిలైజరు, పెస్టిసైడ్స్ కానీ డూప్లికేట్ ఇచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు అనుమానం వచ్చినట్లయితే మీరు సంబంధితమైన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, లేదు రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ తెలియజేసి, అది సక్రమంగా ఉన్నవి, నిజమైనటువంటి విత్తనాలు అని చెప్పి నమ్మకం ఉన్నప్పుడే వాటిని పర్చేజ్ చేయాలని చెప్పి రైతులకు కూడా మనవి చేస్తూ ఉన్నాము పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. ఎందుకంటే రైతులకి ఎలాంటి మోసానికి గురి కావద్దు. ప్రభుత్వం రైతుకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. రైతులకి ఏ కష్టం వచ్చినా కానీ ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా రైతులకి బ్యాక్ సైడ్ గురించి సపోర్ట్ చేస్తుందని చెప్పి ఇవన్నీ తెలియజేసేందుకే ఈరోజు ఈ ప్రెస్ మీటు, ప్లస్ డీలర్స్లో కూడా ఒక అవగాహన సదస్సు నిర్వహించేందుకు మనం అందరం కూడా ఇక్కడ గ్యాదరింగ్ కావడం జరిగింది. జరగలేదు సార్, మనకు మా షాప్ డీలర్స్కి మా ఆఫీస్కి 100 గజాల డిస్టెన్సే. మేము తరచూ తనిఖీ చేస్తుంటాం వాళ్ళు లైసెన్స్లు కానీ, గోడౌన్ ఇంక్లూజన్స్ కానీ, పీసీలు, ఓ ఫార్మ్స్ ఇంక్లూజన్స్ కానీ, రిజిస్టర్లు మెయింటైన్ చేయడం కానీ రెగ్యులర్గా అప్డేట్ ఉంటారు సార్. స్టాక్స్ కూడా, స్టాక్స్ కానీ, గ్రౌండ్ బ్యాలెన్స్ కానీ, రిజిస్టర్స్ కానీ, బిల్స్ కానీ కంప్లీట్ షేప్లో కోయిన్సైడ్ అవుతాయి సార్. ఒక్కటి అర అనేది కూడా డిఫరెన్స్ లేకుండా మెయింటైన్ చేస్తారు సార్. ఇందులో మాత్రం రైతు వేసుకోకపోవడం వల్ల మెచ్యూరిటీ అనేది డిఫరెన్స్ రావడం వల్ల వాళ్ళు గమనించక దాన్ని దృష్టిలో తీసుకురావడం జరిగింది. అది కంపెనీ వాళ్ళతో, సైంటిస్టులతో కూడా చర్చించడం జరిగింది సార్. అది అంటే క్రాప్ మెయింటెనెన్స్లో డిలే, టైమ్స్ మెయింటైన్ చేయకుండా డిలే జరగడం వల్ల అట్లాంటి చిన్న చిన్న సంఘటనలు అయితే జరిగినాయి సార్, ఒకటి రెండు. మీదై మాత్రం ఎలాంటి సంఘటనలు మన కామారెడ్డి హెడ్క్వార్టర్లో అయితే జరగలేదు సార్. మన టోటల్ కామారెడ్డి మండలంలో పత్తి 100 హెక్టార్ల కన్నా, అంటే 250-220 ఎకరాల కన్నా ఎక్కువ గ్రో చేయరు సార్. హోల్సేల్ డీలర్స్ ఉన్నారు, మన సబ్ డీలర్స్కి ఇవ్వడం జరుగుతుంది, కానీ ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు సార్ నాకు తెలిసి. మరోసారి సార్ సమక్షంలో డీలర్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఇంతవరకు ఎలా మెయింటైన్ చేశారో ఇక ముందు కూడా అదే మెయింటైన్ చేయాలని చెప్పి కోరుతూ, థ్యాంక్ యూ సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవసరం నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటర్.